కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయమైందని చెప్పుకోవాలి. ఇక కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిన పరిస్థితిగా ఉంది. రేపు రాహుల్ గాంధీతో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలతో సంబంధం లేకుండా షర్మిలకు కీలక పదవి అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆ కీలక పదవి, ఎటువంటి పదవి అప్పగించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకి? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి షర్మిలకు సంబంధించి పార్టీలో చేరిక, కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైన మాట వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలినట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, షర్మిల డెడ్ లైన్ విధించారు ఈ రోజు. ఆమె చివరి సారిగా, అంటే గతంలో ఎప్పుడు డెడ్ లైన్ విధించలేదు, ఈసారి మాత్రం ఆమె చేరికకి సంబంధించి, పార్టీ విలీనానికి సంబంధించి సుదీర్ఘ చర్చల తర్వాత కూడా పెండింగ్ పడము, సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లభించకపోవడము, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే ఆమె చేరిక దాదాపు ఉండకపోవచ్చు, ఆమె పార్టీ విలీనం ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. నోటిఫికేషన్ చాలా దగ్గరలో ఉంది. ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చకు ఆమె 119 నియోజకవర్గాల నుంచి తెలంగాణలో ఆమె పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 30 రోజు వరకు ఏఐసిసి నుంచి పిలుపు రాకపోయినా, స్పందన లేకపోయినా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను, అక్టోబర్ మొదటి వారంలోనే ప్రజల్లో ఉండడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడని స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనిపైన సుదీర్ఘ భేటీ తర్వాత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కీలక పదవి అప్పజెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. గతంలో చాలా చర్చ జరిగింది. తెలంగాణ నుంచి ఆమె పోటీ చేయనున్నారనేటువంటిది ఆమె చెప్తా ఉంటే, లేదు ఏపీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కోసం పనిచేయాలి, ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది ఏఐసిసి నాయకులు ఆమెకు విన్నవించినట్టుగా తెలుస్తా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలిసింది. కానీ దానికి ఆమె ససమీర అనడము, ఇవంతా పెండింగ్ అనేటువంటి జరిగింది. ఆమె మాత్రం పాలేరు నుంచి పోటీ చేస్తారని పట్టుబట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. చివరాఖరిగా కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి గతంలోనే చాలా రోజుల కింద నుంచి చర్చ జరుగుతూ ఉంది. మేబీ కీలక పదవి అంటే రాజ్యసభకు పంపేటువంటి ప్రతిపాదన హామీ ఆమెకు లభించే అవకాశం ఉంది అనేటువంటిది. అదే కీలకమైనటువంటి హామీ ఉండొచ్చు ఆమెకు, లేదంటే ఇప్పటికిప్పుడు ఏఐసిసి స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ఆమెకు ఏదైనా కీలక పార్టీలో పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ ఎన్నికల వరకు, ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారంలో భాగంగా తెలంగాణలో తిరుగుతారా తిరగరా అనేటువంటిది సస్పెన్స్. ప్రస్తుతానికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం నాయకులు షర్మిల రాకను, పార్టీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి చాలా రీజన్స్ చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలకి ఆయుధం ఇచ్చినట్టుగా అవుతుంది. ప్రతిపక్షాల అన్ని కూడా మన పైన ఎదురుతా చేసేటువంటి అవకాశం ఉంది ఇతర పార్టీలు, రాజకీయ పార్టీలు అనేటువంటిది ఈ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ అయినప్పటికీ సుదీర్ఘ చర్చల తర్వాత ఆమె కీలక పదవి ఇస్తూనే పార్టీ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది సచిన్. రైట్. సో ఇటువంటి నేపథ్యంలో, అంటే రాహుల్ గాంధీతో అధికారిక ప్రకటన నేపథ్యంలో, అంటే షర్మిల కూడా అధికారిక ప్రకటన ఇచ్చే నేపథ్యం, అంటే అధికారిక ప్రకటన వచ్చే నేపథ్యంలో అక్కడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఏ టైం కల్లా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం భావించాలి? రేపే వస్తుందా లేకపోతే కాస్త టైం పట్టే అవకాశం భావించచ్చా? యాక్చువల్గా షర్మిల రేపు లేదంటే ఎల్లుండి ఢిల్లీ పర్యటన ఉండొచ్చు అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్పాయి. మనము వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడాము, వారి ద్వారా సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం. దాదాపు వెళ్ళిపోస్తే షర్మిలనే రేపు ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం లోపల ఇవ పార్టీ విలీనానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, షర్మిల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైనా పదవి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ గా సోనియా లేదంటే రాహులే అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆమె ఢిల్లీ వెళ్ళి సోనియా రాహుల్తో కలిసిన తర్వాత వారిద్దరి గురించి పాజిటివ్ వేలో మాట్లాడారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి, సోనియా ఫ్యామిలీకి అంటే తీవ్రమైనటువంటి అఘాధం ఏర్పడేటువంటి కొన్ని పరిస్థితులు క్రియేట్ అయ్యాయి, వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంట్లో భాగంగానే జగన్, షర్మిల ఆ టైంలో కామెంట్స్ కూడా చేశారు. చివరాఖరిలో సోనియా రాహుల్తో మాట్లాడిన తర్వాత ఈమె కన్విన్స్ అయినట్టుగా, అసలు వారికి కూడా తెలియదు అనేటువంటి విధంగా బోఫోర్స్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా చనిపోయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ పేరును సిబిఐలో మెన్షన్ చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ సిబిఐలో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి, ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు అనేటువంటిది సోనియా షర్మిలకు కన్వే చేయడం, ఆమె కన్విన్స్ కావడం అంతా జరిగిపోయింది. సో ప్రస్తుతానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ లీడర్ గా ఉండడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్ టీపీకి అనుకున్నంత ఆదరణ లేకపోవడం ఇదొక కారణం కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది వేవ్స్ కనిపిస్తున్నటువంటి బదులు ఆమె నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఆమె ఎక్కడ పని చేయనుంది అనేటువంటి దానిపైనే ప్రస్తుతం సందిగ్ధత ఉంది. తెలంగాణలో ఇప్పుడే వద్దు అనేటువంటి తెలంగాణ లీడర్లు చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కావాలనేటువంటి ఒక సూచన చేస్తా ఉన్నారు. ఆమె మాత్రం ససేమిరా తెలంగాణలో ఉంటానని
చెప్తానటువంటి సిచువేషన్. సో ప్రస్తానికైతే ఆమె డీకే శివకుమార్ ద్వారా పావులు కదిపారు కర్ణాటక వెళ్ళి. దాని పలు దఫాలు డీకేతో భేటీ అయిన తర్వాత ఆమె పార్టీ విలీనానికి సంబంధించిన చర్చకు తావిచ్చింది. సో షర్మిలకు తగినటువంటి ప్రాధాన్యతమైనటువంటి పదవి ఇచ్చేటువంటి దిశగానే ఏఐసీసీ కీలక నేతలు సోనియా రాహుల్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో బాగానే కీలక స్టెప్ ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు రేపు ఢిల్లీకి షర్మిల వెళ్ళనున్నారా లేదంటే కేవలం ఢిల్లీ నుంచి ఆ ప్రకటన రానుందా అనేటువంటిది తేలాల్సింది. ఒకవేళ రేపు ప్రకటన వస్తే తదుపరిలో వాళ్ళని కలవడానికి షర్మిల ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదు పిలుపు ఉంటే రేపు ఢిల్లీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సచిన్. అయితే తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి అంటే ముఖ్యంగా తెలంగాణలో ఎలక్షన్స్ చాలా